పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో శ్రీ వరాల గంగమ్మ తల్లి దేవస్థానం నందు 7వ వార్షికోత్సవ తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరిగింది. స్వస్తి శ్రీ చంద్రమానేన శోభకృతనామ సంవత్సర చైత్రమాస శుద్ధ పంచమి ఆదివారం ఉదయం 8:22 శుభ నక్షత్రయుక్త శుభలగ్న పుష్కరాంశమునందు తిరునాళ్ల గంగమ్మ తల్లి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారిని బండిపై మతంగి వీరతాళ్ల ఆచారాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2016 ఆలయ శంకుస్థాపన జరిగి ఎన్నో అవంతరాయాలను ఎదుర్కొని నిర్మాణంలోకి వచ్చి 7వ వార్షికోత్సవం జరుపుకుంటుందని తెలిపారు. వార్షికోత్సవం కార్యక్రమం సందర్భంగా 10,000 మహా అన్నదాన కార్యక్రమం జరుపుకొని ఎంతో వైభవముగా కోలాటములు, విఘ్నేశ్వర భజన సమాజం వచ్చే భజన కార్యక్రమాలు, ఎంతో కుంకుపాడు తప్పు వాయిద్యాలతోటి మాతంగ కన్యలతోటి ఎంతో ఉల్లాసంగా, మహా ఉల్లాసంగా, ఊరేగింపుగా సాయంత్రం కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ కూడా బాగా సహకరించారు. ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం బాగా జరిగి ఉన్నది. గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు కృతజ్ఞతలు. పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల గంగమ్మ తల్లి దేవస్థానమునందు 7వ వార్షికోత్సవం సందర్భంగా కోలాట ప్రదర్శనలు, కుంకుమ బండ్ల ఊరేగింపుతో మరియు మహిళా కళా వృత్తి మరి ఏదైతే డబ్బు వాయిద్య సహకారాలు కోలాట బృందాలతో అంగరంగ వైభవంగా జరగబడింది. మరి అలాగే గ్రామస్తులందరి సహాయ సహకారములతో మహా అన్నదాన కార్యక్రమం కూడా మరి ఇక్కడ జరగబడింది. ఈ రోజున 7వ వార్షికోత్సవం సందర్భంగా జానపాడు గ్రామంలోని విఘ్నేశ్వర భజన మండలి వారిచే గాన భజన కార్యక్రమం, భజన బృందం, భక్తి గీతాల పోటీలు కూడా నిర్వహించబడినాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే భక్త బృందం వారందరూ కూడా మరి కలిసి ఈ యొక్క వరాల గంగమ్మ తల్లి జాతర ఏదైతే ఉందో గొప్ప కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఇంత మంది చక్కగా కృషి చేసినందువల్ల వేలాది మందికి మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క స్థలం నిర్మాణంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతో గుడి నిర్మాణం జరిగింది. దీనికి దాతలుగా మన జానపాడు గ్రామ ప్రజలకి ఎంతో సహకరించారు. వారందరికీ మా యొక్క కృతజ్ఞతలు కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. పెద్దలు ఇచ్చిన విరాళాలు ఈ యొక్క గుడి నిర్మాణం జరగడం జరిగింది. దీనిని 2016 శంకుస్థాపన చేయగా 2 గుడి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రతిష్ట జరుపుకొని ఇప్పుడు శ్రీ వరాల గంగమ్మ తల్లి 7వ వార్షికోత్సవ జరుపుకున్నటకు మేమందరము, మా గ్రామ ప్రజలు అందరూ ఎంతో